గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్లో అండ్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ టైం ఒక సాంగ్ పాడాను అది విన్నర్ మూవీ కోసం సాయి ధర్మతేజ్ అండ్ రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా ఉండేటువంటి సినిమా మీకు ఇది కొంచెం షాకింగ్ న్యూస్గా అనిపించవచ్చు కొంతమంది ఆల్రెడీ ఆ పాట వినుండొచ్చు వినని వాళ్ళ పాట ఎప్పుడు పాడావు అనుకోవచ్చు ఏది ఏమైనా మీరు అనుకున్న అనుకోని ఘోరం జరిగిపోయింది నేను పాడా అండ్ ఆ పాట అనసూయ మీద పిక్చరైజ్ చేశారు సో ఇది ఫస్ట్ టైం మాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ హిందీ ఆర్ వేరే ఏ లాంగ్వేజెస్లో అయినా సరే ఒక యాంకర్ పాట పాడడం ఇంకొక యాంకర్ దానికి నటించడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది ఈ క్రెడిట్ నాకు అనసూయకి వచ్చినందుకు తమన్ గారికి ముందుగా థ్యాంక్స్ ఆయనకి థాట్ ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లు నిజంగా చెప్తున్నాను ఓన్లీ యాంకరింగ్గా చేశాను ఎప్పుడు పాటలు పాడలేదు కానీ ఆయనకు ఒక ఐడియా వచ్చింది నాతో పాట పాడించవచ్చు ఆ పాట పాడడం అండ్ విన్నర్ సినిమాలోని సాంగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం ఇది అనిరుద్ గారి చేతుల మీదుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం జరిగింది సాంగ్కి విపరీతమైన ఆదరణ వచ్చింది నేను సింగింగ్ చేసినప్పుడే సాంగ్ ట్యూన్ చాలా బాగుంది అనుకున్నాను అండ్ రామ్జోగే శాస్త్రి గారు పాట రాశారు పాట కూడా చాలా బాగుంది రామ్జోగే శాస్త్రి గారు క్లాస్ సాంగ్స్ ఎలాగైతే రాస్తారో మా సాంగ్స్ అంతే అద్భుతంగా రాస్తారని ఇట్స్ ప్రూవెన్ ఆల్రెడీ సో మరొక సాంగ్ అండ్ ఇప్పటివరకు ఏంటంటే నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో ఈ పాట ఫలానా వాళ్ళు రాశారు ఫలానా వాళ్ళు పాడారు అని చెప్పాను ఫస్ట్ టైము ఈ పాట నేను పాడాను అని చెప్పుకుంటున్నాను పాట సాకి సమీరా భరద్వాజ్ పాడారు తర్వాత మేల్ వాయిస్ అనురాగ్ పాడారు అండ్ ఫీమేల్ సింగింగ్ సుమా కనకాల పాడారు సో మీరు ఒకవేళ కనుక విన్నట్టయితే మళ్ళీ వినండి వినకపోతే డెఫినెట్లీ ఒకసారి వినండి ఇట్స్ సూయ సూయ మీకోసం సూయ 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 సూయా హట ఎట అనసూయా ఇది మేల్ వర్షను తర్వాత వస్తుంది ఫీమేల్ వర్షను హే గ్రీ నీకే పెద్ద ఫ్యాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా సూయ సూయ హఠే ఎట అనసూయా అనసూయ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ బికాజ్ ఒక యాంకర్గా ఉండి తను ఈ ఫిల్మ్ ప్రొఫెషన్లోకి రావడం ఒక సాంగ్ తన పేరు మీద రావడం అనేది నిజంగా ఒక గ్రేట్ క్రెడిట్ ఫర్ హర్ సో కంగ్రాచులేషన్స్ టు అనసూయ అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ తమన్ గారికి శతకోటి వందనాలు నన్ను ఒక సింగర్ని కూడా చేసినందుకు మీరు ఎక్కువ కంగారు పడక్కర్లేదు నేను అట్టే మళ్ళీ పాడను నేను యాంకర్గానే మీకు కనిపిస్తాను ధన్యవాదములు అనసూయ గారి మీద ఈ సాంగ్ షూట్ చేశారని నాకు సింగింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత విన్నర్కి పాట పాడుతున్నారు అని చెప్పారు తమన్ గారు కానీ ఏ పాట ఎవరికి ఏమీ చెప్పలేదు సాంగ్ లిరిక్స్ నాకు వాట్సప్ చేశారు స్టూడియోలోనే చూస్తే సాంగ్ లిరిక్స్లో అనసూయ ఉండగానే అర్థమైపోయింది ఇది అనసూయ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్ అని అంతకుముందు అనసూయ నేను డిస్కస్ చేశాము తను యూక్రెయిన్ వెళ్ళిందని ఈ సాంగ్ షూటింగ్ కోసం అని సో ఆ పాట నేను పాడతానని కలలో కూడా ఊహించలేదు అప్పుడు నాకు తెలియడం నేను పాడిన తర్వాత బయటకు వచ్చి తనకి తెలియడం జరిగింది సో ఇద్దరికీ షాకింగే తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ నేను పాడతానని విన్న తర్వాత అక్క బాబాడేవక్క నువ్వు నిజంగా నీ వాయిస్ చాలా బాగుంది అనింది అంటే ఈ సాంగ్కి కావాల్సినటువంటి ఎనర్జీ నేను చెప్తున్నాను మెలడీస్ నాతో ఎవరు ట్రై చేయించరు విన్నర్ సినిమా ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది సాయి ధర్మతేజ్కి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఆల్రెడీ అంతకుముందు తను చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పిల్లా నువ్వు లేని జీవితం సుప్రీం లాంటి సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సాయి ధర్మతేజ్ అండ్ అఫ్ కోర్స్ రకుల్ ఇస్ బ్యూటిఫుల్ సో ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్లో అద్భుతంగా ఉండబోతుంది మా చోట గారి సినిమాటోగ్రఫీతో తమన్ గారి మ్యూజిక్తో సో డూ వాచ్ విన్నర్ మూవీ రిలీజింగ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ మీ ముందుకు వస్తుంది సో మీరందరూ మహిళలకే రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో వారి మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాను బాగా